హాయ్ ఫ్రెండ్స్ నా పర్ మీరు చూస్తున్నారు పాలటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా వచ్చే చాలా మంది నాకు కామెంట్స్లో కామెంట్ చేస్తున్నారు బ్రదర్ ఫోన్ ఓటీపీ రావడం లేదు అనేబుల్ టు ప్రొసీడర్ ఆప్షన్ పడుతుంది ఫోన్ పే వర్క్ అవడం లేదు అంటున్నారు సో నేను చెప్పే ట్రిక్ కనుక మీరు చేశారంటే వర్క్ అవుతుంది అన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ అయితే మీరు ఆన్ చేయండి సో సెట్టింగ్స్ ఆన్ చేయగానే సో మీ ఇక్కడ సర్చ్ పర్లే ఏంటంటే ఇక్కడ మీకు సెక్యూరిటీ అని మీరు టైప్ చేయండి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ సెక్యూరిటీ అని మీరు టైప్ చేయగానే సో ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ అని మీరు టైప్ చేయగానే సో ఫస్ట్లో మీకు రెడ్ కలర్లో సెక్యూరిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దాని మీద ట్యాప్ చేయండి దాని మీద ట్యాప్ చేయగానే సో ఇలా మీరు పైస్ కాల్ చేసుకోండి లాస్ట్లో మీకు చూసారు కదా విత్డ్రాల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది సో మీకు ఏ మొబైల్ అయినా కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది సో నేను వచ్చేసి రెడ్మీ వాట్ ఉన్నాను కాబట్టి నాకు లాస్ట్లో కనిపిస్తుంది సో ఈ యొక్క ఆప్షన్ అనేది మీరు ఎనోబుల్ చేసుకొని ఇక్కడ అగ్రీ మీద క్లిక్ చేయండి సో అగ్రీ మీద క్లిక్ చేయగానే సో మీరు బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసాక మీ యొక్క ఫోన్పే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి సో ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేయగానే సో దీంట్లో వచ్చేసి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నారో యొక్క నెంబర్నైతే ఇక్కడ ఇవ్వండి నేను వచ్చేసి నా యొక్క అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను సో నా యొక్క నెంబర్ని అయితే ఇచ్చాను ఇక్కడ ప్రొసీజర్ మీద క్లిక్ చేయండి సో ప్రొసీజర్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి సో లాగిన్ ప్రాసెసింగ్ అయితే జరుగుతుందనమాట వచ్చేసి ఎంటర్ యువర్ ఫోర్స్ డిజిటల్ పాస్వర్డ్ అని అడుగుతుంది సో మీకు గుర్తుంటే ఇక్కడ ఎంటర్ చేయండి సో మీకు గుర్తు లేకపోతే ఇక్కడ చూశారు కదా అదర్స్ లాగిన్ అని కింద ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేయండి సో దాని మీద క్లిక్ చేయగానే మీ ఇక్కడ రెండు ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట లాగిన్ విత్ ఓటీపీ లాగిన్ విత్ బై సెండింగ్ ఎస్ఎంఎస్ అని కనిపిస్తుంది సో మీరు ఏదైనా కూడా మీకు యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీ సెండ్ బై సమ్మె క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగానే సో ఇక్కడ సెండ్ ఎస్ఎంఎస్ అని కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేయండి సో దాని మీద క్లిక్ చేయగానే సో మీకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది సో మీరు అలో చేయండి అలో చేయగానే ఇక్కడ ఇదే ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది సో కొంచెం వెయిట్ చేయండి మీరు స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా ఇదే కొంచెం వెయిట్ చేస్తే మీ యొక్క ప్రాసెసింగ్ అనేది సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అవుతుంది ఇక్కడ చూశారు కదా సో డైరెక్ట్ నాకు వచ్చేసి లాగిన్ అయిపోయిందనమాట సో ఈ యొక్క ఫోన్పే అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ మీరు పర్మిషన్స్ అయితే అలౌ చేసేయండి అలౌ చేసేయగానే సో ఫ్రెండ్స్ ఇలా కనుక మీరు చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఫోన్ పే అనేది వర్క్ అవుతుందనమాట సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీరు కనుక నాతో మాట్లాడియాలనుకుంటే కాల్ ఫోర్ యాప్ నుంచి అయితే మీరు నాకు డైరెక్ట్ కాల్ చేయవచ్చు అండ్ ఇవి కనుక మీకు నచ్చినట్లయితే ఇవ్వడం లైక్ చేయండి షేర్ చేయండి సో కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ బటన్లోకి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి అలా చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు థ్యాంక్ యూ